ఒకప్పుడు పంచ్లతో పథకాలు సాధించాడు, అర్జున అవార్డు అందుకున్నాడు, ఇప్పుడు అవే చేతులతో ఐస్ క్రీం అమ్ముకుంటున్నాడు. రోడ్డు ప్రమాదంతో రోడ్డున పడ్డాడు. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. చేసిన అప్పులు కుప్పలయ్యాయి. పొట్టకోటి కోసం తోపుడు బండిపై కుల్ఫీలు అమ్ముతున్నాడు ఓ బాక్సర్. దినేష్ కుమార్ ఈ పేరు చెప్పగానే భారత బాక్సింగ్ ఛాంపియన్ గుర్తొస్తాడు. 30 ఏళ్ల ఇండియన్ వెటరన్ బాక్సరే ఈ దినేష్ కుమార్. 2010లో చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో 81 కేజీల విభాగంలో రజత పథకాన్ని సాధించాడు. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి 17 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలు సాధించాడు. హర్యానాలోని బాక్సింగ్ అడ్డ భివానీ నుంచి వెలుగులోకి వచ్చిన బాక్సింగ్ రత్నమే దినేష్ కుమార్. అంతా బాగుంది అనే టైంలో విధి చిన్నచూపు చూసింది. రోడ్డు ప్రమాదం అతన్ని ఆట నుంచి దూరం చేసింది. సర్కార్ ఆదుకున్న పాపాన పోలేదు. ఒకప్పుడు దేశం కోసం పంచులు విసిరిన దినేష్ ఇప్పుడు పొట్టకూటి కోసం తోపుడు బండిపై కుల్ఫీలు అమ్ముతున్నాడు. రెండు వేల 10లో ప్రతిభకు గాను అదే ఏడాది రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా అర్జున పురస్కారం కూడా అందుకున్నాడు దినేష్ కుమార్. 2014 కామన్వెల్త్ క్రీడలకు కొద్ది రోజుల ముందు జరిగిన రోడ్డు ప్రమాదం అతని కెరీర్ ను ప్రమాదంలో పడేసింది. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం లేని దినేష్ గత 4 ఏళ్లలో తీవ్రంగా ఆర్థిక కష్టాలు పడ్డాడు. कुल्फी अभी नहीं पड़ रही है. मुझे अभी तक किसी भी सरकार ने कोई सहायता नहीं की है, ना ही तो पिछली जो सरकार गई उसने और ना जो अब है, कोई सरकार की तरफ से मुझे कोई सहायता प्राप्त नहीं हुई. मैं बस यही चाहता हूं कि मुझे भी इंसाफ मिले और मुझे जल्द से जल्द कोई नौकरी सरकारी तरफ से मुझे मिले, जिससे मैं मुझे भी अच्छा लगता है कि मैं पापा के साथ कुल्फी लगाऊँ. इतना अच्छा प्लेयर होने के बावजूद मैं यहाँ पर कुल्फी बेच रहा हूँ. मुझे बहुत बुरा लग रहा है इस बात के. मैं अगर सरकार से मैं दरख्वास्त करता हूँ कि वो मेरी अगर मदद करे तो मैं भी एक अच्छे प्लेयर बॉक्सिंग तैयार कर सकता हूँ. मैंने अंतर्राष्ट्रीय स्तर पर बच्चों को तैयार भी किया है. ఉద్యోగం లేక చేసిన అప్పులు తీర్చలేక రోడ్డున పడ్డాడు దినేష్ కుమార్. ఇప్పుడు రోజులు గడవాలన్నా అప్పులు తీర్చాలన్నా ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు దినేష్ కుమార్. తోపుడు బండిపై రోడ్డు మీద కుల్ఫీలు అమ్మేందుకు సిద్ధమయ్యానని చెప్పాడు ఈ బాక్సర్. కాఫీ ఖర్చు లియా ఇన్కో జబ్ ఇంగ్లాండ్ గయే థే, ఇంగ్లాండ్ జానే కే లియే మేరే పితాజీ నే కాఫీ లాఖో రూపే లియే థే. ఉస్ వక్త్ యే లగా లో కి అగర్ కిసీ కో 50,000 రూపే భీ లేనే పడ్ జాయే తో కోయి 10% మే దేతా, కోయి 15% మే కోయి దియా నీ కర్తా. హమ్నే హాత్ పేర్ జోడ్ కే ముష్కిల్ సే वो कर्जा लिया था और आज हम इस स्थिति में है कि हमारा वहां नौकरी लग रहा तो हम बहुत ही परेशान है. ये जगह पर ये कहीं गोली खा ले, नहीं सरकार की ओर से हमें कोई मदद नहीं दी जा रही सर, नहीं कोई मदद दी जा रही और ना ही कोई हमें आर्थिक सहायता दी जा रही और ना ही हमें कोई पूछने आता कि भाई तू यह क्या कर रहा है, क्यों कर रहा है, किस लिए कर रहा है. कोई किसी का कोई सरकार का कोई मतलब नहीं है सर हमारे साथ. 2018 ఆసియా క్రీడల విజేతలకు భారీ మొత్తంలో నగదు పురస్కారాలు ఇచ్చింది హర్యానా సర్కార్. దినేష్ కుమార్ ను కూడా ఆదుకోవాలని కోరుతున్నారు క్రీడాభిమానులు.